ఈరోజు వీడియోలో నేను మీకు వాట్సాప్లో పోల్ అనేది ఏ విధంగా పెట్టాలో చెప్తాను గ్రూప్స్లో. సో మనం ఏదైనా క్వశ్చన్ ఇచ్చి దానికి ఒక 2 ఆప్షన్స్ కానీ 4 ఆప్షన్స్ కానీ ఇచ్చి పెట్టడం అన్నమాట. సో దాన్ని పోల్ అని అంటారు. నేను మీకు వాట్సాప్లో దాని గురించి క్లారిటీగా చెప్తాను. దానికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్లో ఏదో ఒక గ్రూప్ అయితే సెలెక్ట్ చేసుకోండి, వాట్సాప్ ఓపెన్ చేసి. అండ్ దాని తర్వాత ఈ విధంగా ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద ఒక ఆప్షన్ అయితే ఉంది చూసారా, సో ఇక్కడ రూపీ సింబల్ పక్కనే ఉంటుంది ఈ విధంగా. సో దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పోల్ అనే ఆప్షన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ క్వశ్చన్ అనే ఆప్షన్ ఉంటుంది ఫస్ట్లో. సో ఇక్కడ మీ పోల్కి సంబంధించి ఏదైతే క్వశ్చన్ ఉంటుందో ఆ క్వశ్చన్ ఎంటర్ చేసుకోండి. అండ్ దాని తర్వాత దానికి ఆప్షన్స్ అనేవి ఇక్కడ యాడ్ చేయండి. ఇప్పుడు నేను యాడ్ చేశాను చూసారా, మీరు ఏ హీరోకి అభిమాని అని క్వశ్చన్ ఇచ్చాను. అండ్ ఇక్కడ ఆప్షన్స్ 2 ఆప్షన్స్ ఇచ్చాను, ఇప్పుడు 3rd ఆప్షన్ ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ యాడ్ మీద క్లిక్ చేసి 4th ఆప్షన్ కూడా ఇస్తున్నాను. సో ఈ విధంగా మీరు ఎన్నంటన్నీ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అన్నమాట మీకు కావాల్సినవన్నీ. సో ఎంటర్ చేసుకున్న తర్వాత ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ అలో మల్టిపుల్ ఆన్సర్స్ అని ఉంది చూసారా కింద, ఇది ఎనబుల్లో ఉంది. ఓకే, సో ఇది ఎనబుల్లో ఉంటే ఏంటంటే ఇప్పుడు మీరు పంపించిన పోల్కి 2 టైమ్స్ ఓటేసుకోవచ్చు, అంటే మీరు ఎన్నిసార్లు అయినా ఓటేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పోల్ ఒక గ్రూప్లో పెట్టారనుకోండి, ఒక పర్సన్ ఈ 4 వ్యక్తులకి అంటే ఇప్పుడు 4 ఆప్షన్లు అన్నిటికీ కూడా ఓటేయగలుగుతాడు అనమాట. సో దీన్ని డిజేబుల్ చేసుకుంటే ఏంటంటే ఏదైనా ఒక్కదానికి ఓటేయాల్సి వస్తుంది. ఓకే, సో దీన్ని ఎనబుల్ చేసుకున్నాను, ఎనబుల్ చేసుకొని సెండ్ చేస్తాను. సో ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తే చూడండి. సో ఇప్పుడు నేను ఎనబుల్ చేసుకుని సెండ్ చేశాను, దాన్ని చేస్తే ఇప్పుడు నేను మహేష్ బాబు ఈ నేమ్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను మహేష్ బాబు సార్ నేమ్ మీద క్లిక్ చేశాను కదా, అండ్ అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ సార్ మీద కూడా క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2 ఓట్స్ పడ్డాయి. సో ఒకవేళ మీరు అది డిజేబుల్ చేసుకుంటే ఓటు వేసే వాళ్ళు ఒకటే ఓటు వేయగలుగుతారు. ఓకే, సో ఈ విధంగా మీరు పోల్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ వీడియోకి ఇంతగా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.